హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు స్ఫూర్తి మదర్హం. నేను అనాథాశ్రమం నుంచి ఈరోజు మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అనాథాశ్రమం అయితే ఇప్పుడు దేవుని వల్ల దాదాపు 11 సంవత్సరం మనం పూర్తి చేస్తున్నాం. అలాగే ఇక మీదట కూడా మీ ఆశీర్వాదం వల్ల, మీ ఆశీస్సు వల్ల ఇంకా ముందుకు నడవాలనుకుంటున్నాను. తర్వాత ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా కొంతమంది దాతలు వెంటనే ఫోన్ చేసి మాట్లాడి ఆదుకుంటున్నారు. తర్వాత ఈరోజు నేను అడిగేది ఏంటంటే, చాలామంది దాతలు కొంతమంది ఇచ్చిన అమౌంట్కి మా పేరు చెప్పండి అని అడుగుతారు, కొంతమంది అయితే వద్దండి మా పేరు చెప్పొద్దు అని కొంతమంది అడుగుతారు, కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరి మనమైతే ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్లో 500 రూపాయలు పైన ఇచ్చేవారి పేర్లు, వాళ్ళ ఫోటోస్ అయితే మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అది కూడా ప్రతి నెల మనకు సహాయం చేసే దాతల పేర్లు ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా ప్రతి నెల సహాయం చేస్తూ మా పేర్లు చెప్పొద్దు అని ఎవరైనా చెప్తే వాళ్ళ పేర్లు చెప్పబడవు మేము, కానీ వెబ్సైట్లో మాత్రం అందరి పేర్లు అయితే, వెబ్సైట్లో మాత్రం నెల నెల ఇచ్చే ప్రతి ఒక్క దాత పేరు అయితే అందులో కంపల్సరీ ఉన్నాయి, పెడుతున్నాం. ఒకవేళ మా ఫోటో అంటే అట్లా మాది పెట్టద్దు అంటే అట్లా ఫోటో మాత్రం పెట్టడం, పేరు అయితే వాళ్ళు చెప్పిన పేరు అందులో పెట్టడం జరుగుతుంది. మనకు నెల నెల ఎంతమంది దాతలు ఉన్నారు, స్ఫూర్తి మదర్హంలో ఎంతమంది దాతల వల్ల నడుస్తుంది, తర్వాత ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఏమైనా ఉంటే మీరు మన వెబ్సైట్లో చూసుకోవచ్చు. అలాగే ఎవరైనా స్ఫూర్తి మదర్హం అనాథాశ్రమానికి సహాయం చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్, కింద మీకు యూపీఐ స్కానర్ కనిపిస్తుంది, ఆ యూపీఐ స్కానర్ మీద స్కాన్ చేసి మీరు మినిమం 100 రూపాయల పైన ఎంతైనా స్ఫూర్తి మదర్హం అనాథాశ్రమానికి పిల్లల కోసం, పిల్లల భోజనం కోసం, బట్టల కోసం, అనాథాశ్రమ నిర్వహణ కోసం, తర్వాత ప్రతి నెల కొనే సరుకుల కోసం మీరు అమౌంట్ పంపించవచ్చు. మరి మీరు ఏదైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు దయచేసి కింద ఇచ్చినటువంటి ఆ బార్కోడ్ మీద స్కాన్ చేయండి, స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని పంపించండి. మీ ఫోటో ఏదైనా పంపిస్తే లేదా మీ పేరు ఏదైనా చెప్పమని చెప్తే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఫ్రెండ్స్, వీలైతే ప్రతి నెల కరెంటు బిల్లు కట్టేదానికి ఒక దాత అవసరం, పాల బిల్లు కట్టేదానికి ఒక దాత అవసరం. అలాగే వీలైతే ఇంకా రేషన్, అంటే ప్రతి నెల మనం సరుకులు ఉంటాం కదా, దానికి ఎవరైనా కొంత సహాయం చేయగలిగితే, మాకు జీతాలకు పనిచేసే వాళ్ళ జీతాలు ఉంటాయి కదా, ఆ జీతాలకి, తర్వాత అనాథాశ్రమ నిర్వహణకి ఇలాంటి అన్నిటికీ పనికొస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మీకు తోచిన సహాయాన్ని 100 రూపాయల పైన ఎంతైనా పంపించండి. అనాథాశ్రమం చూస్తూ ఉంటారు, అనాథాశ్రమం అంటే అంత ఈజీ కాదు, చాలా వరకు చాలా ఇబ్బందులతోనే మేము నడిపిస్తూ ఉన్నాం. అయినా కూడా ఎక్కడ ఏ సమయంలో కూడా, కరోనా సమయంలో కూడా అనాథాశ్రమాన్ని నిలబెట్టకుండా నడిపించడం జరిగింది ఫ్రెండ్స్. అది దేవుడి చిత్తం, దేవుని దయవల్ల నడిపించామని చెప్పచ్చు. మరి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.